హిందూ మతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శృతులు అని, ఆమ్నాయములు అని అంటారు. విద్ అనే ధాతువుకు తెలియట అన్న అర్థాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి. అవి ఏ మానవుల చేతను రచింపబడలేదు అని విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలుసుకున్న ఋషులను ద్రష్టులని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్థం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శృతులు అని కూడా అంటారు. ముఖ్యంగా వేదాలు నాలుగు. మొదటిది ఋగ్వేదము. ఋగ్వేదము తొలుత క్రీస్తుకు పూర్వం 1700 ప్రాంతములో ఉచ్చరించబడినది. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించినారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు. ఋగ్వేద శ్వేతవర్ణాశ్యాద్ ద్విభుజో రాసభావన అక్షమాలాధార సౌమ్య ప్రీతో వ్యాఖ్యాకృతో ధ్యామ. ఋగ్వేదంలో పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట, గాడిద ముఖం కలిగి ఉంటాడట, చేతిలో మాల ధరించి ఉంటాడట, ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట. సంహితాలు 8 అష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం 8 అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 1552 బుక్కులు అంటే మంత్రాలు ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి. ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్యశ్రవస్, సత్యహిత మరియు సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాకల, సాకాపూని మరియు భాష్కల అని 3 విభాగం అయ్యింది. సాకల మరో 5 భాగాలుగా, భాష్కల 4 భాగాలుగా విభాగం అయ్యింది. ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది. రెండవది యజుర్వేదం. యజుర్వేద పురుషుడిని ఇలా దర్శించారు. మేకముఖం కలిగి పసుపు రంగులో ఉంటాడు. ఎడమ చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు. సంపదలని, శుభముని ఇచ్చేలా ఉంటాడు. యజుర్వేదం 2 భాగాలుగా ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియు కృష్ణ యజుర్వేదం. శుక్ల యజుర్వేదం కాన్వ మరియు మాధ్యాందిన అనే శాఖలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదం తైతేరియ, మైత్రాయని, కట మరియు కపిస్థల అనే శాఖలుగా ఉంటుంది. కాన్వ శాఖ 40 అధ్యయనాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలుగా ఉంటుంది. మాధ్యాందిన 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్రఖండాలు, 3988 మంత్రాలు, 29626 పదాలు, 88875 అక్షరాలుగా ఉంటుంది. ఇంత లెక్కతో జాగ్రత్తగా భద్రపరిచారు. అలాగే సామవేదము. సామవేద పురుషుడిని ఇలా దర్శించారు. కృష్ణుడి వంటి నీలిరంగులో, గుర్రపు ముఖం కలిగి, ఒక చేతిలో కొరడ కలిగి, ఎడమ చేతిలో కుండ కలిగి ఉంటాడు. సామవేదం మొత్తం 1065 శాఖలుగా ఉంటుంది. అందులో ముఖ్యమైనవి 9. రానాయన, సాట్యాయన, సార్యముగ్ర, కల్వల, మహాకల్వల, లాంగల, కౌతుమీయ, గౌతమీయ, జైమినీయ అని ముఖ్య శాఖలు. అందులో రానాయన, కౌతుమీయ మరియు జైమినీయ అనేవి మాత్రం ఉంటాయి. మిగతా శాఖలు లభించడం లేదు. సామవేద సంహితలు పూర్వచక, ఉత్తరార్చక మరియు అరణ్యకాలుగా ఉంటుంది. ఇక అథర్వణ వేదము. అథర్వణ వేద పురుషుడిని ఇలా దర్శించారు. తెలుపు రంగులో కోతి ముఖం కలిగి, కుడి చేతిలో మాల ధరించి, కుండ కలిగి ఉంటాడు. అథర్వణ వేదం 15 శాఖలు, 20 ఖండాలు, 736 సూక్తులుగా ఉంటుంది. పైప్పాలాద, శౌనక అనే శాఖలు మాత్రం లభిస్తున్నాయి. శిల్పవేదం ఉపవేదంగా ఉంటుంది.